అనంతపురం జిల్లా తల్పుల మండలంలోని ప్రకాష్ నగర్ కాలనీలో అంబేద్కర్ 64వ వర్ధంత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జమీందార్ గంగాధర, హోంగార్డ్ సుబ్బరాయుడు ప్రజలు పాల్గొన్నారు. సార్ 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 రౌనా సార్ సార్ రౌనా సార్ బొమ్మ కనపడతారు సైడ్ తల్లపుల ప్రకాష్ నగర్ వాసంత అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడంలో భాగంగా మన గంగాధర్ సార్ గారు, దామోదర్ రావు గారు మా కాలికి ఇచ్చేయడం జరిగింది. అంబేద్కర్ మన బడుగు బలహీన వర్గాల కుటుంబంలో, చిన్న కుటుంబంలో, చిన్న జాతి కుటుంబంలో, అగ్రవర్ణాల కులాల్లో పుట్టినటువంటి అంబేద్కర్ చాలా మహోన్నతమైన అటువంటి మన 70 సంవత్సరాల ఉన్నటువంటి భారత దేశానికి రాజ్యాంగాన్ని సృష్టికర్త అయినటువంటి మన అంబేద్కర్ మన అగ్రవర్ణ కులాలలో పుట్టడం మనకు చాలా సంతోషకరం. ఇప్పటికీ మనం ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. మన రాజ్యాంగాలు కానీ మన ప్రభుత్వాలు కానీ అన్నీ అదే విధంగా నడుస్తున్నాయి. అలాంటి అంబేద్కర్ మన చిన్న కుటుంబంలో పుట్టి మన చుట్టూ చిన్న కుటుంబాలకే కాకుండా అగ్రవర్ణాలకు, అన్ని కుటుంబాలకు, అన్ని జాతులకు, అన్ని వర్ణాలకు కూడా ఆయన అన్ని రకాలైనటువంటి రాజ్యాంగంలో ఆమోదించడం జరిగింది. అటువంటి అంబేద్కర్ మన చిన్న కులాల పుట్టినందుకు అందరం గర్వపడుతున్నాం. అంతేకాకుండా మన అంబేద్కర్ దళిత జాతి ఉన్నంత వరకు, చిన్న కుటుంబ చిన్న అగ్రవర్ణ కులాల ఉన్నంత వరకు అంబేద్కర్ గారు సజీవంగా ఉంటారని.